చంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరమన్నారు సుజనా చౌదరి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి 75 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు సుజనా చౌదరి. ఇక ఏపీలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కూడా అభినందనలు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు రాజకీయాల్లో ఆలు నేర్పించిన రాజకీయ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు అని. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 75వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. చాలా మార్క్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు 44 సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం. 44 సంవత్సరాల్లో ఆహార్నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ తెలిసిన విషయమే, హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది. సరే, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్రం విభజన చెందినాక మొదటి 5 సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవన్నీ కూడా తెలుసు. ఎంత పెద్ద ప్రణాళికలు వేశారు, అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి, ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతి యువకులు అందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీ తీసుకురావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు, బయోటెక్నాలజీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో కానీ మొత్తం చేసి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో గ్రహపాటో పొరపాటో ఏదన్నా కానివ్వండి అధికారం కోల్పోవడం జరిగింది. ఆయనకి భగవంతుడు చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదిర్చడం మూలాన మళ్ళీ మనం ఈ అరాచక పాలన పోయి మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అదృష్టవశాత్తు అక్కడ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ ఢిల్లీలో, ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో రానున్నది.